హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పిసోడ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 114 కి మీ అందరికి స్వాగతం. మనం ఈరోజు న్యూస్ లోకి అయితే వెళ్దాం. దానికంటే ముందు మీరు కనుక డీల్స్ తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ డీల్స్ అవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, శాంసంగ్ కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, శాంసంగ్ కి సంబంధించిన 990 ప్రో SSD అయితే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారంటే, యూజర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఆ డేటా స్పీడ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అంటే గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడు శాంసంగ్ ఒక ఫ్రిమ్వేర్ అప్డేట్ అయితే ఈ నెల అయితే తీసుకొస్తుందంట. ఆ ఫ్రిమ్వేర్ అప్డేట్ ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ అనేది కంప్లీట్ గా పోతుందని చెప్పేసి శాంసంగ్ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి MSI దగ్గర నుంచి. ఫ్రెండ్స్, MSI కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, MSI కి సంబంధించిన RTX 4090 సుప్రీం ఎడిషన్ గ్రాఫిక్ కార్డులు అయితే తీసుకొస్తుందంట. అంతకు ముందు కూడా నేను చాలా టెక్ న్యూస్ అయితే కవర్ చేస్తూ వచ్చాను ఈ సుప్రీం ఎడిషన్ గ్రాఫిక్ కార్డ్ వస్తుందని చెప్పేసి. ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళు చైనాలో అయితే ఈ గ్రాఫిక్ కార్డ్స్ అయితే లాంచ్ చేశారంట. త్వరలోనే మనకి రిమైనింగ్ కంట్రీస్ లో కూడా ఈ గ్రాఫిక్ కార్డ్స్ అనేది తీసుకొస్తారు. తెలిసిందే కదా, చైనాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి రిమైనింగ్ కంట్రీస్ అన్నిళ్ళు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి, కాబట్టి అక్కడ నుంచి ఈ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి చాలా ఇతర దేశాలకు కూడా వస్తూ ఉంటాయి. సో చూడాలి మరి ఇండియన్ ప్రైసింగ్ ఎంత ఉంటుందో ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా టెక్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడియా దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఎన్విడియా కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఎన్విడియా అనేది ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయబోతుందంట. ఆ ఫీచర్ ఏంటంటే, మనం ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నాం అనుకోండి, ఆ వీడియోస్ అన్నిటిని అప్ స్కేల్ చేసుకునే అవకాశాన్ని అయితే ఎన్విడియా అయితే ఇస్తుందంట. అంతకు ముందు వరకు ఈ ఫీచర్ అయితే మనకు ఉంది గేమ్స్ లో కట్ట గానీ వీడియోస్ లో గానీ ఫీచర్ అయితే ఉంది. బట్ ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఫీచర్ ని క్రోమ్ బ్రౌజర్ కి అలాగే ఎడ్జ్ బ్రౌజర్ కి అయితే తీసుకొస్తుందంట. సో మనం యూట్యూబ్ లో చూసే వీడియోస్ అవ్వచ్చు, లేదంటే వెబ్సైట్ లో చూసే వీడియోస్ అవ్వచ్చు, ఈ వీడియోస్ అన్నింటిని కూడా మనం అప్ స్కేల్ చేసుకుని ఇంకా హయ్యర్ రిజల్యూషన్ అయితే చూడొచ్చు అంట. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ మీరు యూట్యూబ్ లో ఒక 4K వీడియో చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీ డేటా స్పీడ్ కనుక తక్కువ ఉన్నట్లయితే 1080p వీడియోని చూస్తూ దాని ఎన్విడియా కి సంబంధించిన అప్ స్కేలింగ్ యూజ్ చేసుకుని 4K రిజల్యూషన్ అయితే చూడొచ్చు అన్నమాట. సో క్లియర్ గా మాట్లాడాలంటే, ఒక 1080p వీడియోని మీరు 4K రిజల్యూషన్ అయితే చూడగలుగుతారు. అండ్ మనకి డేటా కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో, డేటా కన్జంప్షన్ అనేది 1080p వీడియోకి ఎంత కన్జ్యూమ్ అవుతుందో అంతే డేటా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో చూద్దాం మరి, ప్రెసెంట్ అయితే వీళ్ళు ఎడ్జ్ కి అలాగే క్రోమ్ కి తీసుకొస్తాం అంటున్నారు, ఫ్యూచర్ లోనే మనం మెయిన్ బ్రౌజర్స్ ఏమైతే ఉంటాయో ఆ బ్రౌజర్స్ అన్నింటిలో కూడా ఈ ఫీచర్ అయితే చూస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి చాట్ జీపీటీ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, చాట్ జీపీటీ అంటే మీకు తెలుసు కదా, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వినపడుతున్న పేరు, అంతేకాకుండా చాలా తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయిన పేరు అనమాట. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనుకోవచ్చు. మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, దాని దగ్గర ఉన్న ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. గూగుల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్ ఏంటంటే మనకు ఆన్లైన్ లో సెర్చ్ చేసి మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే ఇస్తుంది, ఈ చాట్ జీపీటీ అలా కాదు, మనం అడిగిన దానికి ఒకే ఒక్క సమాధానం అనేది చెప్తుంది అనమాట. కొంతమంది ఏమంటున్నారంటే, ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకుని కొన్ని వేల డాలర్లు సంపాదించవచ్చని చెప్పేసి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఇలా రకరకాల పోస్ట్లు అయితే పెడుతున్నారు, వీడియోస్ అయితే చేస్తున్నారు. మనకు ఆన్లైన్ లో కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లో ఉండే జాబ్స్ ని ఈ చాట్ జీపీటీకి చెప్పి అది ఇచ్చే సొల్యూషన్స్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదించవచ్చు అనేది చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఏదైనా ఒక చిన్న సాంగ్ ని కంపోజ్ చేయమని చెప్పేసి వీళ్ళు కనుక ఒక రిక్వెస్ట్ తీసుకున్నారు అనుకోండి, సో అదేం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరైతే ఆ డబ్బులు పే చేసే వాళ్ళు ఉంటారో, సాంగ్ అడిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకి ఎలాంటి సాంగ్ కావాలని చెప్పేసి కనుక్కుని అదే రిక్వైర్మెంట్స్ తో నాకు సాంగ్ కావాలని చెప్పేసి చాట్ జీపీటీ అయితే అడుగుతున్నారనమాట. సో చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే, వాటితో ఒక చిన్న సాంగ్ అయితే కంపోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది, అది ఏదైతే అవుట్పుట్ ఇచ్చిందో అది మళ్ళీ వాళ్ళు ఆ కంపెనీకి అయితే పంపిస్తున్నారంట. అది వాళ్ళకి నచ్చకపోతే దాంట్లో చేంజెస్ చేసి మళ్ళీ పంపించడం, ఇలాగే సైకిల్ యూజ్ చేసుకుని కొన్ని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించవచ్చు అని చెప్పేసి కొంతమంది క్రియేటర్స్ అయితే ఆన్లైన్ లో వీడియోస్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు అవుతుంది అనేది నాకైతే తెలీదు. అండ్ మన ఛానల్లో కూడా ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది, అదేంటంటే చాట్ జీపీటీని యూజ్ చేసుకుని ఒక కంప్యూటర్ బిల్డ్ చేయొచ్చా లేదని చెప్పేసి ఒక వీడియో అయితే తీసి పెడతాను, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి అనమాట. ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ వల్ల చాలా మంది డబ్బులు అయితే కోల్పోతున్నారు. ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి,
ప్రతిరోజు దాదాపుగా ఒక 3500 ఆన్లైన్ ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయంట. సో ఇది చాలా సార్లు నేను మీకు చెప్తూనే ఉన్నాను, ఈ టెక్ న్యూస్ లో వచ్చి ఎప్పటికప్పుడు కవర్ చేస్తూనే ఉన్నాను. ఆన్లైన్ లో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ కూడా మీకు ఫ్రీగా రాదు, అలాగే ఏ ప్రోడక్ట్ కూడా మీకు చాలా చీప్ గా అయితే రాదు. ఒక 50,000 రూపాయల ఫోన్ ఉందనుకోండి, 50,000 రూపాయల ఫోన్ ఎవడైనా మీకు 2,000కి 3,000కి ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అవుతుంది. ఎందుకంటే 50,000 రూపాయల ఫోన్ ఎప్పుడు కూడా కంపెనీ వాడు తక్కువ అమ్ముకోడు, గుర్తుపెట్టుకోండి ఆ విషయం మాత్రం. ఖచ్చితంగా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ అమ్మింది అనుకోండి, అందులో వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వేసుకుంటారు. ఒకవేళ అలా వేసుకోలేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్ కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసేసి కొత్త ఫోన్ లో స్పేర్ పార్ట్స్ యూజ్ చేసుకోవడం అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకుని ఊరికి ఆన్లైన్ లో డబ్బులు సెండ్ చేసి మోసపోకండి. అండ్ లాస్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడియా దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఎన్విడియాకి సంబంధించిన న్యూస్ ఏంటంటే ఎన్విడియాకి సంబంధించిన ఆర్టీఎక్స్ 4070 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే మనకు ఆన్లైన్ లో లీక్ అయింది అనమాట. సో ఆన్లైన్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఎన్విడియాకి సంబంధించిన ఆర్టీఎక్స్ 4070 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మనకి ఏప్రిల్ లో అయితే వస్తుందని అయితే ఆన్లైన్ లో రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి, మరి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా నేను టెక్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారాం, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.